పద్దెమూల్ మండల కేంద్రంలోని జిల్లా ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంపును ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ప్రారంభించారు. సమావేశం అనంతరం ఎమ్మెల్యే స్టాల్స్ సందర్శించి వైద్య పరీక్షలు నిర్వహిస్తున్న విధానాన్ని వైద్యులను అడిగి తెలుసుకుని వైద్య పరీక్షలు చేయించుకోవాలని రోగులకు సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ హెల్త్ క్యాంపులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని పద్దెమూల్ ఆసుపత్రిలోని 30 పడకల ఆసుపత్రిగా ఆధునికీకరణ చేయబోతున్నట్లు, అలాగే మండలంలోని 3 సబ్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో DMHO తుకారం తదితరులు పాల్గొన్నారు. దశ పట్టుకొని పసా నేను కూడా అంట యోగా కౌన్సిలింగ్ ఇస్తాను. ఆహారం మాస్క్ గౌరవ సర్పంచులు ఒకటితో సత్కరించగలరని కోరుతున్నాను. జడ్పీడీసీ గారిని పూలమాలతో సత్కరించవలసిందిగా కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి ముందుండి నడిపించిన మా డిప్యూటీ జిల్లా డిమిత్ర గారు ఒకటితో సంబంధించవలసిందిగా కోరుతున్నాను. కార్యక్రమాన్ని గురించి మన జిల్లా వైద్య ఆయుర్వేద యోగాలో మనం జబ్బు రాకుండా ఫస్ట్ యాక్చువల్లీ ట్రీట్మెంట్ డాక్టర్ రెండు రూల్స్ ఒక జబ్బు వచ్చేటప్పుడు ఏం చేయాలి, జబ్బు రాకుండా ఆపాలి కూడా డాక్టరే. ఇప్పుడు యునాని ఆయుష్ సిస్టమ్ అదే. ఆయుష్ సిస్టమ్ లో ఏం చేస్తానంటే జబ్బు రాకుండా జీవిత కలిక వ్యాధులు ఉంటాయి, కీళ్ళ నొప్పులు ఉంటాయి, మన ప్యాన్ రాళ్ళు ఉంటాయి, కిడ్నీ రాళ్ళు ఉంటాయి, మన ఒక్కొక్క స్ట్రీమ్లో ఒక స్పెషాలిటీ ఉంది. ఇప్పుడు మనము ఎంతకే పోతున్నాం సార్, మరి ప్రకృతి వైద్యంతరం పోతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. వేదికపై ఉన్నటువంటి ఈ డివిజన్కు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులకు, ఎంపీడీసీలకు, జడ్పీడీసీలకు, సర్పంచులకు, ఇక్కడ వేదికపై ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ కూడా స్వాగతం పలుకుతూ మీరందరూ సమయం కేటాయించి ఈరోజు ఇక్కడ విచ్చేసిన ముందు మరొకసారి వైద్య ఆరోగ్య శాఖ తరఫున మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను. భారత ప్రభుత్వం ఈ ఆజాదీ కా అమృత మహోత్సవం సంబంధించి, ఆయుష్మాన్ భారత్ కు సంబంధించి దేశ మొత్తం లోపల ఈ మేఘా క్యాంపులు అరేంజ్ చేయమని చెప్పేసి భారత ప్రభుత్వం చెప్పడం జరిగింది. దానికి ఆ రకంగా ఈరోజు దేశ మొత్తంలోనూ ఈ రకమైనటువంటి మేఘా క్యాంపులు దేశం మొత్తంలో జరుగుతున్నాయి. నేను ఒక ఉద్దేశం ప్రభుత్వం అది అందరి ప్రజలకు అన్ని రకాల ఆరోగ్యాలకు సంబంధించినటువంటి ఒక సౌకర్యాన్ని ఈ వేగా క్యాంపుల ద్వారా కల్పించాలని చెప్పేసి ప్రభుత్వం చెప్పడం జరిగింది. సో అదే రకంగా మన జిల్లా లోపల ఈ వికారాబాద్ జిల్లా లోపల రెండు డివిజన్ లోపల కేటాయించడం జరిగింది. ఈరోజు తాండూరు డివిజన్కి సంబంధించేసేసి ఇక్కడ పెద్దేముల్లో పెట్టుకున్నాము. వికారాబాద్ డివిజన్ సంబంధించేసేసి రేపు బంటారంలో ఇలాగే క్యాంపు జరుగుతుంది. ఇక్కడ విచ్చేసినటువంటి యొక్క ప్రతి పౌరులకి, ప్రజాప్రతినిధులకి, విద్యావంతులకి, ప్రతి ఒక్కరికి వైద్య ఆరోగ్య శాఖ తరఫున నా విన్నపం ఏమనగా ఈ అవకాశాన్ని
మీరందరూ కూడా ఏ రకమైనటువంటి డబ్బులకు సంబంధించిన సమస్యలతో మీరు ఇబ్బంది పడుతూ ఉంటే వాటికి సంబంధించినటువంటి యొక్క పరీక్షలు దానికి సంబంధించినటువంటి యొక్క ఇంకా ముందు తీసుకోవాల్సినటువంటి పరీక్షలు అట్లాగే కావాల్సినంత మందులు కూడా ఉచితంగా ప్రభుత్వం నుండి ఇవ్వబడతాయి అంతే కాకుండా ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసుకున్నటువంటి యొక్క ప్రతి పేషెంట్కి సంబంధించినటువంటి వివరాలు కూడా ముందు వాళ్ళని ఫాలో అప్ చేయడం జరుగుతుంది కాబట్టి దయచేసి మీరు ఎవరైతే వచ్చున్నారో అట్లాగే ఎవరైతే సఫరర్స్ మీకు తెలిసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఈ విషయాన్ని మీరు తెలియజేసి దాని ప్రకారంగా వాళ్ళని కూడా ఇక్కడ ఆహ్వానించండి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా అందరికీ అన్ని రకాల పరీక్షలు అట్లాగే అన్ని రకాల మందులు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మీ వాళ్ళని కూడా తెలియజేసుకుంటూ జిల్లా మొత్తంలో కూడా ఈరోజు రాగలిగిన వాళ్ళు ఈరోజు ఇక్కడ పిలవండి ఈరోజు ఇక్కడ చేరుకోలేనటువంటి వాళ్ళు కానీ దూరం ఉన్నటువంటి వాళ్ళు కానీ ఉంటే రేపు బంటారంలో కూడా ఉంది కార్యక్రమం కాబట్టి అక్కడికి కూడా వచ్చి ఈ అందించే సేవల్ని మీరందరూ వినియోగించుకుంటారని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకి మీ అందరికీ నమస్కారం తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్